ఇక్కడ మీద మనం డిబేట్లో ముందుకు తీసుకెళ్దాం. మొదటిగా సంపత్ గారు మీతో మొదలు పెడతాను. బీజేపీ చేస్తున్న క్యాంపెయిన్, బీఆర్ఎస్ అవసరం లేదు అని క్యాంపెయిన్, మీరు చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని క్యాంపెయిన్, ఈ రెండిట్లో కంపేర్ చేసి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. రజనీకాంత్ గారు, ఒకటి బాటమ్ లైన్ యూనివర్సల్ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్ ఏంటంటే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతాలు కానీ ఫలితాలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబించవు అన్నది మాత్రం వాటికి వాస్తవం. మీరు ఇప్పుడు చదివిన గణాంకాలే ఉదాహరణ. ఎక్కడైనా చూడండి, పర్సెప్షన్ అనేది రాష్ట్ర పరిస్థితులను బట్టి శాసనసభ ఎన్నికలు, దేశ పర్సెప్షన్లు బట్టి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటు కిషన్ రెడ్డి అనడం అంత ఈజీగా ఏమని లేదు. కిషన్ రెడ్డిని నేను అంత ఈజీగా తీసేసి, ఈజ్ ఆల్సో మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ స్టేట్, నో ఇష్యూ. అంటే ఎలాగూ బీఆర్ఎస్ పని అయిపోయింది, అది జాకి పెట్టినా లేచే పరిస్థితి లేదు. కనుక ఆ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మేము ఏం చేసినా కానీ మా వాడైతే గెలవడు కదా అని వాటిని డైవర్ట్ కావాలంటే ఎటువైపు కావాలి, కాంగ్రెస్ వైపు పోకుండా మా వైపు డైవర్ట్ చేసుకోవాలని దాంట్లో భాగంగా బరాబర్ అనేసిండు. ఏమి బీఆర్ఎస్ లేదు, అది ఎత్తిపోయింది, రేపు పొద్దున మేము కాంగ్రెస్కే పోటీ అని. అంటే ఆ సెగ్మెంటు, ఆ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా వైపు కన్వర్ట్ కావాలనేటువంటి ఆలోచనతో మాట్లాడి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా, ఒక పార్టీ కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా ఆయన, కానీ జనరల్గా ఈ పర్సెప్షను, ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అధికార దాంతోపాటు వేదాంతం అనుకోండి, ఈ స్పిరిచువల్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. అట్లా నార్త్ ఇండియాలో వచ్చినటువంటి ఒక స్లోగనో, లేకపోతే ఒక మీరు అన్నట్లు ఒక రాముడో, ఒక జై శ్రీరామో, ఒక హనుమాన్ చాలీసానో, లేకపోతే అక్షింతలో, ఇవి సౌత్ ఇండియాలో పనిచేయడం అనేది చరిత్ర చెప్పింది. అనేక సార్లు నిర్ధారణ కూడా అయిపోయింది, నిర్ధారణ కూడా అయిపోయింది. కనుక ఎంత కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా, ఎంత మెచ్యూర్డు ఇంటలెక్చువల్ స్ట్రాటజీతో నేను ఈ వ్యాఖ్యానం చేసినానని అనుకుంటున్నాడేమో, కానీ బరాబర్ గంగా జమున తహజీబ్ అనేది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, హిందూ ముస్లిం బాయి బాయ్ అనేటువంటి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, ఇట్స్ ఎ ఇన్బిల్ట్ కల్చర్, ఇన్బిల్ట్ ఎనాలిసిస్ కోసం పాయింట్ చెప్తాను. 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 7% నుంచి 19.5%కి పెరిగింది, ఆల్మోస్ట్ 12% పెరిగింది. ఇప్పుడు బీజేపీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది. ఇది రేపు 30% 35% వెళ్దని గ్యారంటీ అండి? ప్రపోర్షనేట్గా చూసుకుంటే గత ఎన్నికల్లో జరిగినట్టుగా 100% మీరు పాయింట్కి వచ్చారు. నేను చెప్పేది కూడా తీసుకొచ్చి అక్కడే నిలిపేద్దాం అనుకున్నా, మీరు దానికి వచ్చారు. అయితే ఆ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నది ప్రాంతీయ పార్టీ, ఓకే. ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నది జాతీయ పార్టీ. రేపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి తాపత్రయపడి కష్టపడుతున్నటువంటి జాతీయ పార్టీ అధికారంలో ఉంది. దాంతోపాటు ఆ రోజు 7% పెరిగింది కదా, ఈరోజు ఇంకా 7% పెరగచ్చు కదా అనుకోవచ్చు. దానికే చెప్తా ఉన్నా, ఆ రోజు ఒకటే సీట్ వచ్చింది, ఏది? శాసనసభ. కానీ 3 పార్లమెంట్లు వచ్చినాయి, 4 పార్లమెంట్లు వచ్చినాయి, అంటే 28 అసెంబ్లీలకు సమానమైనటువంటి పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. కానీ వచ్చింది వాళ్ళకి ఒకటే. మాకు 3 పార్లమెంట్లు వచ్చినాయి అంటే 21 రావాలి, 21 రాలే మాకు, 19 వచ్చినాయి. ఆ రకంగా ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ అంటే పార్లమెంట్ ఎలక్షన్కు, అసెంబ్లీ ఎలక్షన్కు డిఫరెన్స్ ఉంటుంది. బేసికల్లీ ఏమైంది, మీరు చూడండి, టీఆర్ఎస్ పర్సెంటేజ్ తగ్గి ఆ పర్సెంటేజ్ బీజేపీ తీసుకున్నది. దాంతోపాటు మేము కూడా కొద్ది తీసుకున్నాం, అందుకే వచ్చింది అది, మాకు కూడా ఎక్కువ వచ్చినాయి. అట్లా ఎందుకు, ఎందుకు కాంగ్రెస్ తీసుకున్నది, ఎందుకు బీజేపీ తీసుకున్నది? నేషనల్ పార్టీస్ కనుక, నేషనల్ పర్స్పెక్టివ్లో జరిగేటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక ఈ రోజు జరుగుతున్నది అదే. ఏం చేస్తుందండి లొటపీస్, ఏం చేస్తుంది బీఆర్ఎస్ చెప్పండి? ఈ పార్లమెంట్ గెలిస్తే నా ఢిల్లీలా లేదు, ఇంటి పార్టీ తెలంగాణ పార్టీ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, బూడిద అయ్యింది, ఎలకలు మొత్తం తినేసినాయి, అయిపోయింది, అదంతా నిర్ధారణ అయిపోయింది, అసెంబ్లీ సాక్షి అయిపోయింది, గల్లీ గల్లీలు అయిపోయింది. దేశంలో ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ఓన్లీ బీజేపీ కాంగ్రెసే ఉండాలి. మరి దేశంలో నీకు హాఫ్ ఆఫ్ ది కంట్రీని వెళ్తుంది ప్రాంతీయ పార్టీలే, అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. 100% ప్రాంతీయ పార్టీలు ఉండాలి, ఉండకూడదని నేను అంటలేను, ఉండని. దాసోశ్రావు అన్న రేపు మళ్ళా ఏదైనా కానీ నేను కాదన్నా, నువ్వు బీఆర్ఎస్ పార్టీ పోవాలి, మడత పెట్టుకుపోవాలి అంటలేను నేను. కానీ ప్రజలు అట్లా చేస్తారు, చేసినరు, రేపు అదే జరుగుతుంది అంటున్నా. దాంతోపాటు ఈ 8 సీట్లు వచ్చినటువంటి ఎంఐఎంకి ఎంత ఉందండి? ఒకటే కదా, ఒకటే పార్లమెంట్ అట్లా చూసుకుంటే. అదే సేమ్ 8 ఒక సీట్ వచ్చిన వాళ్ళకు 3-4 పార్లమెంట్లు వచ్చినాయి కదా.
ఈ రకంగా పర్స్పెక్టివ్ ఇదిలో పర్సెప్షన్లో చేంజ్ అవుతుంది. ఇంకోటి మీరు అన్నట్లు అక్షింతలు, శ్రీరాముడు, జై శ్రీరాములు ఇవన్నీ ఎట్లయితే దానివల్ల లభి పొందుతారో సేమ్ అట్లే 10 ఇయర్స్లో యాంటీ ఇంకప్పిర్సి పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు తప్ప రైతులను పట్టించుకోలే, యువకులను పట్టించుకోలే. అంటే ఏమన్నా నేను పెట్టే చెప్పేది దీనివల్ల ఎంత గ్రాఫ్ పెరుగుతుందో దానివల్ల అంత గ్రాఫ్ తగ్గుతుంది అంటున్నా. దట్స్ వాట్, ఇది ఎంత పెరుగుతుందో అంతకంటే ఎక్కువ అది తగ్గుతుంది. ప్రకాష్ గారు మీరు ఎందుకు ఈ క్యాంపెయిన్ తీసుకున్నారు? బీఆర్ఎస్ని కథం పెట్టించాలని టార్గెటా, లేకపోతే మీరు కాంగ్రెస్కి మీ మధ్య పోటీ ఉండాలని మీ లక్ష్యమా? ఏంటి మీ కిషన్ రెడ్డి తీసుకునే ఈ స్లోగన్ యొక్క అర్థం? అంటే జనరల్గా ముందు పెద్దలకు నమస్కారం, చాలా రజనీకాంత్ గారు. జనరల్ పొలిటికల్ సినారియో భారతదేశం మొత్తం మీద కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ప్రధానమంత్రి ఎవరు కావాలనేది చర్చకొస్తుంది. ఇప్పుడు అన్న చెప్పినటువంటి పాయింట్లో మాకు 7% నుంచి 12.8% పెరగడానికి కారణం కూడా ప్రధానమంత్రి ఎవరు నిర్ణయించే ఎన్నికలు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించే ఎన్నికలు అయిపోయినాయి. అది మొన్న ఎన్నికలు జరిగిపోయినాయి, గతంలో కూడా ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి ఆ చర్చ అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఈ దేశం ఎటువైపు పోవాలనేటువంటి నిర్ణయం తీసుకునే ఎన్నికలు రేపు రాబోతున్నాయి 1 నెల 2 నెలల్లో. సో ప్రజలు సాధారణంగా ఆ కోణంలో ఆలోచించమని మేము అప్పీల్ చేస్తున్నాం. ఆ కోణం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో నేను క్లారిటీ చెప్తాను, 2004లో 6 సీట్లు గెలిచింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి ఒక గుంజలాగా పనిచేసారు వాళ్ళు కూడా. 6 సీట్లు సపోర్ట్ చేసినారు, 6 సీట్లు సపోర్ట్ చేసి మనం మన్మోహన్ సింగ్ గారి యొక్క విశ్వాస తీర్మానంలో వీళ్ళు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి ఓటేసినారు, 2 మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. దట్ అది ఒక చరిత్ర. 2009లో సరే వాళ్ళకి అవకాశం రాలేదు, మళ్ళీ బయటకు వచ్చినారు. 2014లో మళ్ళీ సేమ్ స్టోరీ. రేపొద్దున 6 సీట్లో 3 సీట్లో 5 సీట్లో గెలిస్తే ఎవరికో గుంజగ పనికొస్తారు తప్ప సొంతంగా టెంట్ అయితే కాలేరు వాళ్ళు. ఒక కింద గుంజ కనపడాల్సింది తప్ప ఇంకా టెంట్ కాలేరు. కాబట్టి ఇది నిష్ప్రయోజనమైన పరిస్థితి. దేశం గురించి ఆలోచించండి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మాకు ఓటేయండి. ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు కావాలని నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కావాలన్నా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావాలన్నా, బీజేపీ కావాలి. నేను శ్రవణ్ చెప్తారు దానికి ఆన్సర్, కానీ నేను నాకు నోట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకే ఒక ఎంపీగా ఉండి, లేకపోతే 2 ఎంపీలతో ఉండి తెలంగాణ కూడా సాధించారు? రజనీకాంత్ గారు ఇక్కడే వచ్చింది. నేను ఇక్కడ డిఫర్ అవుతున్నాను. ఇక్కడ ఒకటి కాదు, అనేది ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆలోచనలు చేసే వాళ్ళు ఏం చేయలేరు అంటానికి ఒక ఎగ్జాంపుల్ అది కనిపిస్తుంది. 2 ఎంపీలతో రాలేదండి తెలంగాణ. రాలేదు కాదు, కాజన్ తీసుకెళ్ళగలిగారు కదా, కాజన్ తీసుకెళ్ళగలరు తెలంగాణ ప్రజలు తీసుకుపోయారు. కరెక్ట్, అది అన్న చెప్పింది కదా, తెలంగాణ కాదు. అందుకోసం క్లెయిమ్ చేసుకుంటున్నారు తప్ప తెలంగాణ 2009లో 4 సీట్లు గెలిచినా, 2006లో 4 సీట్లు గెలిచినా కాజు ముందు తీసుకపోలేకపోయినారు. కాజు వాళ్ళు తీసుకపోలే, మేము తీసుకపోయినాం, కాంగ్రెస్ కూడా తీసుకపోయింది. కొట్లాడింది పార్లమెంట్లో, మేము కొట్లాడినాము. కిషన్ రెడ్డి గారు పూర్యాత్ర చేసి పెట్ల యాత్ర చేస్తారు, 2012లో పూర్యాత్ర. అంటే తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ పార్లమెంట్ లో ఏం చేస్తారు వీళ్ళు అని అంటే, పార్లమెంట్ లో ఆ రోజు మాట్లాడటానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రిప్రజెంటేషన్ చట్టంలో. నేను ఇంకా ఒక మాట చెప్తా, విజయశాంత్ ఆ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో అటు ఇటుగానే ఉంది. కేసీఆర్ గారు ఓటింగ్ లో పాల్గొనలేదు మీరు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆ ట్రాప్ లో. మరి అట్లా అనుకుని మరి ఇంకోటి చెప్తాను, అది వదిలేసేయండి. మీకు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారు, అసదుద్దీన్ ఓవైసీ ఒక్కడే ఉన్నాడు, కానీ మైనార్టీల హక్కులు, ముస్లిం హక్కుల మీద పార్లమెంట్ లో ఎలిగెత్తి చాడుతూ ఉన్నాడు. అంటే నేను ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ జాతీయ పార్టీలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అంటే అసదుద్దీన్ మైనార్టీ హక్కులను ఎక్కడ చేసుకుంటాడు, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? రజనీకాంత్ గారు, పార్లమెంట్ లో అవకాశం లేదని, ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలకు అసలు ప్రాంతీయ పార్టీ దేశం లేదని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వరకు మేము చాలా స్పష్టంగా దేశం మీ ముందున్నటువంటి సవాళ్ళు, దేశం ముందున్న సవాలు ఎదుర్కోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, నరేంద్ర మోడీ గారిని మరింత బలపరచండి, దేశం ముందున్న సవాలు ఎదుర్కోవడానికి ఇది మా అప్పీల్. మేము ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. ఇప్పుడు జేఎంఎం ఉండదు, 2 సీట్లనే ఉంది. అస్సాం గణ పరిస్థితి ఉంది, ఉంది వాళ్ళు కూడా సిక్కింలో ఒక చిన్న పార్టీ ఉంటుంది, ఈవెన్ మన డార్జిలింగ్ లో ఒక పార్టీ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ లో చిన్న పార్టీ, ఒక సీటు పార్టీ ఉంటుంది. డార్జిలింగ్ సమస్య అక్కడికి వెళ్ళి మీరు వద్దు, బీజేపీ కాంగ్రెస్ మాత్రం ఉండాలి అని మళ్ళీ అందుకు నేను క్లారిటీ చెప్తున్నా. కాంగ్రెస్ మాత్రమే ఉండాలా,
బీజేపీ మాత్రం ఉండాలనే ఇష్యూ అది కాదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నేను మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దేశం ముందున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి బీజేపీని మాకు అవకాశం ఇవ్వడం మేము చెప్తున్నాం. అయితే మీకు రెండు విషయాలు క్లారిటీ ఇస్తా. నేను మళ్ళీ చాలా పర్సెప్షన్ ఒక రాంగ్ నోషన్ ఉన్నది సార్, నరేంద్ర మోడీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఇది చాలా అయోధ్య తోటి ఓట్లు పడతాయి అనుకుంటే భ్రమలలో మీకు ఇంత ముందు చెప్పారు 2019 క్లారిటీ 2019లో 7% నుంచి 19% పోయినప్పుడు అయోధ్య ఇష్యూ కూడా లేదు, జడ్జిమెంట్ కూడా లేదు ఆ రోజు, అయోధ్య గుడి సమస్య కూడా లేదు. అచ్చా నేను ఇంకొక మాట చెప్తా, ఇప్పుడున్న ప్రో ఇంకంబెన్సీ కంటే అప్పుడు యాంటీ ఇంకంబెన్సీ కొంచెం ఎక్కువ ఉండే పాలు నరేంద్ర మోడీ గారి మీద. అప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ ఉండే, ఇప్పుడు సమస్యలు ఇంకా తగ్గిన, దేశం యొక్క ప్రగతి దేశం ముందున్న సవాళ్ళను చాలా ఎదుర్కోగలిగినటువంటి ఒక మంచి పర్సెప్షన్ ఉంది ప్రజల లోపల, మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్సంటేజ్ పెరగడానికి దానికి సంబంధం లేదు, మేము చేసిన పనులకే పర్సెప్ట్ ఓట్లు పెరుగు.